ఇది శ్రీరామ జయము అంటే రాముని మందిరం ఉంది ఇక్కడ. చూసారా బీచ్కి ఎదురుగా ఉంది, ఇది సీ ఎదురుగా బీచ్కి ఎదురుగా ఉంది. ఇలాగ వాళ్ళకి చూద్దాం. ఇదిగోండి చూసారా ఎంత బాగుంది. ఇది హంసవన పుణ్యక్షేత్రం అని పేరు పెట్టారు. ఇక్కడ రాముడు గుడి అవన్నీ పెట్టారు. ఇదిగోండి ఇది ఇలా ప్లాన్ లాగా ఇలాగ వేశారు. ఇక్కడ మొక్కలు, రామాలయం, హనుమంతుడు అన్నీ ఉన్నాయి. విగ్రహాలు చూద్దాము ఇలా వెళ్ళి. అవి చూసారా మొక్కలు, అన్నీ పూల మొక్కలు చాలా బాగా పెంచుతారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని అందరూ వస్తుంటారు. చూసారా కొండ మీద కూడా రామాద్రి అని రాశారు. చుట్టూ కొండ ప్రాంతం, పూలు అన్ని రకాల పూలు ఇక్కడ ఉన్నాయి. ఇలాగా మోటారుతో వాటర్ అన్నిగా చూసారా ట్యాంక్ అవి పెట్టి ఈ గుడిలో అన్ని రకాల పూలు మొక్కలు కూడా పెంచుతున్నారు. గుడితో నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాల గుడి ఇది. ఇందులో నవగ్రహాలు పెట్టారు. మొదట నవగ్రహాలు, ఇది హనుమాన్ చాలిజ స్తూపంలాగా ఇలా పెట్టారు. మందార పువ్వులు, అన్ని రకాల ఫ్లవర్స్ చూసారా, రోజ్ కలర్ మందారం అన్నీ ఎంత బాగా ఉన్నాయంటే. అలాగా తులసి కుండీలు చూసారా ఎంత చక్కగా బాగా పెంచి ఎంత బాగా పెట్టారా. అక్కడ హనుమాన్ విగ్రహం ఉంది చూద్దామండి. ఇలాగా తులసి కుండీలు చూసారా చుట్టూ ఎంత బాగా పెట్టారో. ఇక్కడ హనుమాన్ విగ్రహం, అభయ హనుమానం, హరే రామ అని పెట్టారు. హరే రామ, హరే కృష్ణ మొత్తం అన్ని హనుమాన్ తాలూకా విగ్రహాలన్నీ ఇక్కడే పెట్టారు. చూడండి ఎంత పెద్ద విగ్రహం ఇది. ఒకటి పెద్దది, చుట్టూ చిన్న విగ్రహాలు పెట్టారు. హనుమాను అరచేతిలో రామ్ అని రాశారు. చాలా పెద్ద విగ్రహం చూశారు కదా ఎంత బాగా పడుతుందో. సూర్యోదయం అటు ఉంది అందువల్ల లైటింగ్ ఇలా కనిపిస్తుంది. పెద్ద విగ్రహం ఇది, చుట్టూ కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ రోజు దీపారాధన అవి చేస్తారు. అవి 2000 సంవత్సరంలో పెట్టారు ఈ గుడిది. ఇలాగా విగ్రహాలు చూడాలి అన్నీ. ఇవన్నీ హనుమాన్వి. అంతా హనుమాన్వి చూసారా, చుట్టూ కూడా హనుమాన్ విగ్రహాలే పెట్టారు. ఇలాగా వెనక నుంచి హనుమాన్ చూసారా, ఎండంతా ఇటు సైడ్ ఉంది అందుకోసం మనకు అలా కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ కూడా ప్రశాంత వాతావరణం ఎంతో బాగుంది చూడండి. మారడి చెట్టు, మందార చెట్లు, అన్నీ మొక్కలు కూడా వేశారు. చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ. పూల మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కలు అన్నీ వేశారు. చూశారు కదా హనుమాన్వి గద చూడండి ఎంత పెద్ద గద. విగ్రహం కూడా చాలా పెద్దది. ఇలాగా ఇలా చుట్టూ అన్ని విగ్రహాలు పెట్టారు. అభయ హనుమాన్ ఇది గణపతిది చూడండి. ఇలాగా వెళ్దాం వినాయకుడి గుడి. ఇక్కడ వినాయక స్వామిది చూసారు కదా మూసుకు ముందు. ఇలాగా మూసుకో శ్రీ వైష్ణవి కుంభేశ్వర సమేత శ్రీ అభయ గణపతి ఆలయం ఇది చూడండి.
ఈశ్వరుడు, గణపతి ఉన్నారు. చూసారా ఆలయం? ఈశ్వరుడు ఉండడం వల్ల నందేశ్వరుడు చూశారు కదా. ఇప్పుడు గుడి తలుపులు వేసి ఉన్నాయి, అందువల్ల మనం ఇలా చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మనం చూసిన నవగ్రహాలు అది గాయత్రి రామానుజ స్తూపం, మొక్కలు చూశారు కదా. ఇంకా మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం. చూడండి ఎదురుగా మంచి సీకి ఎదురుగా ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతసేపు ఉండొచ్చు. పిల్లల్ని తీసుకొచ్చిన ఇక్కడ జాడుబళ్ళు ఉయ్యాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ ఆఫీసు గదులు లాంటివి. ఇక్కడ అన్నీ మా శ్రావణ మాసంలో పూజలు అన్నీ చేయిస్తారు. ఈ శ్లోగన్ చూడండి, ఆల్ ఈజ్ గివెన్ నాన్ ఈజ్ అవర్స్ బి కేర్ఫుల్లీ. అది చూసారా అన్నీ మనకి సంబంధించినవే పెట్టారు ఇక్కడ చాలా. ఇవి చూసారా, స్వతంత్ర బుద్ధి గల మానవులకు విద్య రక్షణ పోషణ వృద్ధినిచ్చును. జంతువులకు విద్యతో పని లేదు, అంతే కదా మనుషులకే విద్య అవసరం. అలాగా నేటి సూత్రాలు కూడా పెట్టారు, తల్లిదండ్రులను నమస్కరించాలని, శుచి శుభ్రంగా ఉండాలని వాటి గురించి. ఇలా చూసారా, ఈ మొక్కల్ని పెంచడం ఎంతో కష్టం కదా, ఎంత ఓర్పుతో ఎంత చక్కగా పెంచుతున్నారు చూడండి. అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి, వేప, మారడి, మళ్ళీ అరటి చెట్లు అన్నీ ఉన్నాయి. మారేడు ఇవన్నీ మనకి ఔషధ గుణాలు ఇస్తాయి. తులసి చూసారా, ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో చెప్పలేం. తులసి కోటల్ని ఇలాగా సైడ్నే పెట్టారు చూడండి, ఎంత బాగా పెట్టారు చూసారా, ఎంత బాగా. ఇక్కడ శుక్రవారం సాయంత్రం బాగా పూజలన్నీ చేస్తారు. కదంబ వనవాసిని అమ్మవారు చూడండి, ఎర్రటి చీర కట్టారు, అంత అలంకరణలో ఉన్నారు చూసారా అమ్మవారు. కదంబ వనవాసిని అమ్మవారు. అలాగా చుట్టూ మొక్కలు, పూల మొక్కలు ఇంకా వేస్తూనే ఉన్నారు చూసారు. ఇప్పుడే ఈ మొక్కల్ని పాతారు ఇలాగా. ఇవి చామంతి మొక్కలు అన్నీ వేస్తున్నారు. మందార ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా. అవి మేరీగోల్డ్ లాంటివి. ఇవి మందారలు ఎరుపు, వైట్, రెడ్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అన్నీ ఎంతో చక్కగా ఓపిగ్గా చూసారా మందార పువ్వులు ఎంత బాగున్నాయో. అన్నీ రోజ్ కలరు, వైట్ చూడండి, వైట్ మందారు. అన్నీ ఎంత ఓపిగ్గా పెంచితే కానీ ఇన్ని పువ్వులు పూసేటట్టు మొక్కలు పెరగవు చూడండి. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఓపిగ్గా పెంచుతున్నారు చూసారా. నూరు వరాల చెట్టు అదేమో చూసారా, మందార పువ్వులు ఎంత బాగున్నాయో. వేప చెట్టు, రావి చెట్టు అవ్వండి, ఇదంతా పూజకి పనికి వస్తాయి కదా మనం పూజ చేసే వనం. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత ప్రశాంతమైన వాతావరణం అక్కడ. అదే చూశారు కదా సీతారామ ఆలయం, చూద్దాం రండి. ఆంజనేయ స్వామి ఇప్పుడు ద్వారపాలకులు, రాముడు, సీత చూశారు కదా. తాళం వేస్తుంది, మనం కొంచెం ఎండతో వచ్చాం కాబట్టి తాళం వేస్తుంది. ఇవన్నీ రాముడు, లక్ష్మణుడు, సీత.
విగ్రహం చూశారు కదా, దేవతామూర్తులు ఎంత ప్రశాంతంగా. ఈ వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంది. దత్తాత్రేయ అవునవును ఇక్కడ అందరూ ప్రశాంతంగా కూర్చొని అటు సీని చూడడానికి ఇక్కడికి ఉండడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది. ఇలాగ కూర్చోవచ్చు, ప్రశాంతత కోసం రావచ్చు. ఇక్కడ రామాలయం ఉంది చూశారు కదా, ఆంజనేయ స్వామి వెంకటరమణమూర్తి గుడి కూడా ఉంది, చూపిస్తాను. ఎంత చూశారు నా లాన్ లాగా, ఇలాగ వర్కర్లు పనిచేస్తూనే ఉంటారు. ఎదురుగా సీ చూసారా ఎంత బాగుందో, కెరటాలు కనిపిస్తున్నాయి కదా, అంత ప్రశాంత వాతావరణము. ఇక్కడికి ఎవరైనా వచ్చి కూర్చొని వెళ్ళొచ్చు. ఇక్కడ అన్ని దేవుడి గుళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇటు భక్తి వస్తుంది, ఆనందము ప్రశాంతత కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చూసారా మందార పువ్వులు, ఇదే చూడండి ఎంత వాతావరణం, ఎంత ప్రశాంతమైన వాతావరణం. రావు చెట్లు, మర్రి చెట్టు, అది రావు చెట్టు, ఇది మర్రి చెట్టు. ఇక్కడ చూశారు కదా ఈ మర్రి చెట్టు ధర, శ్రీగిరి ఓం శంకరాన్ని దేవుడు ఈశ్వరుడిది. చూసారా ఇలాగా, ఇదా ఇక్కడ ఎంత ప్రశాంత వాతావరణం చూడండి. మర్రి చెట్టు చూడండి ఎంత విస్తరించి ఉందో, ఎంత బాగా ఇలాగా చూడండి, చాలా పెద్ద మర్రి చెట్టు. ఇప్పుడు వెంకటరమణ గుడికి వెళ్దాం. ఇలాగా పూల మొక్కలే, అన్నీ పూల మొక్కలు, అన్నీ ఔషధ గుణాలు ఉన్న మొక్కలు అన్నీ ఉన్నాయి. చూసారా ఇదంత అందంగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ ఇచ్చి ముడితే స్మూత్గా ఎంత బాగున్నాయో. ఇవి మల్లె చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, తులసి మల్లె. ఇక్కడ మా సైడ్ని కూడా అలా తులసి కోటలు పెట్టేశారు చూడండి ఎంత బాగా ఇది. ఇక్కడ వెంకటేశ్వర గోవిందనామాలు ఉన్నాయి, వెళ్దాం. ఇది వెంకటేశ్వర గుడికి ఇలాగా ఎంట్రన్స్ చూడండి, సీ ఎంత ఎదురుగా ఉందో. సీ మధ్యలో రోడ్డు ఉంది అంతే. ఎంత ప్రశాంత వాతావరణం, ఇక్కడికి వచ్చి ఈవినింగ్ వచ్చి కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు, వచ్చి కూర్చోవచ్చు. ఇక వెంకటేశ్వర మండపం చూడండి, చుట్టూ చాలా బాగుంది వాతావరణం. ఇలాగా వెళ్దాము. వెంకటేశ్వర గోవిందనామాలు పెట్టారు ఇక్కడ, చూసారా ఎంత బాగున్నాయో ప్రశాంత వాతావరణం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, ఓం శ్రీనివాస గోవింద, వెంకటేశ్వర గోవింద, ఇవన్నీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు. సత్యనారాయణమూర్తి వ్రతాలు చేసుకునేటప్పుడు ఈ ఫోటో పెడతారు చూడండి. శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, చూసారు కదా చూడండి. వెంకటేశ్వర స్వామి ఆలయం భూసమేతంగా భూదేవి వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ ఇద్దరు కలిపి ఉంది. చాలా పవిత్రమైనది ఇది చూడండి. ఇక్కడ శనివారం నాడు పూజలు వెంకటేశ్వర స్వామికి జరుగుతాయి, ఆంజనేయ స్వామికి మంగళవారం, సోమవారం శివాలయం శివునికి అన్ని పూజలు కూడా ఇక్కడ చేస్తారు. అందరు భక్తులు వస్తుంటారు, ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. చూసారు లక్ష్మీదేవి చక్రం, శంఖు ఇలాగా
ఉంటాయి. ఇవి చూసారా, గడ్డి అన్నీ వేసారు ఆవిడ, కుడుతులు అన్నీ పడతారు. నూడు తెస్తారు నా నాలుగు రోజులకు చుట్టూ ఆ నూడు వేస్తుంటారు. ఇలాగా ఇదంతా గోశాల, గోశాల చూసారు కదా ఆవులు. ఇంకా అన్నీ మేతకెళ్ళాయి, అందువల్ల కొంచెం ఉన్నాయి. అవి వచ్చేలోపు ఈ గడ్డి ఇవన్నీ సర్దేసి ఉంచితే అదే గడ్డి ఈ అరలో గడ్డ వేయడం వల్ల వచ్చి లైన్ మీద నిలబడి తింటుంటాయి. ఇది మొత్తం గోశాల, ఒక 50-60 ఆవులు ఉంటాయి. అన్నీ మేతకెళ్ళాయి, ఈ మూడే ఉంచారు. అన్నీ వచ్చినప్పటికి ఇదిగోండి కుడుతులు అన్నీ రెడీ చేశారు, తౌడేసి అన్నీ బాగానే పెట్టారు. నీళ్ళు పోసి తౌడు అన్నీ వేసి ఇలాగా కుడుతులు చూసారా, పశువుల కోసం మేత నుండి వచ్చిన వెంటనే నీళ్ళు తాగుతాయి కాబట్టి ఇలాగా కుడితి రెడీ చేశారు. ఏది బాగోపోయినా డాక్టర్స్ అందరూ వస్తారంట. ఇప్పుడైతే మూడే ఉన్నాయి, ఇక్కడ తక్కినవన్నీ మేతకెళ్ళాయి వస్తాయి. చూసారు ఎంత పెద్ద గోశాల, ఇవంతా గడ్డేసి ఉంచారు. ఇప్పుడు వచ్చాక తింటాయి. ఇవన్నీ కుడితి గోళాలు కనిపిస్తున్నాయి కదా, ఎండుగడ్డ అక్కడ ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గోశాల కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎన్ని ఒకటి ఉన్నాయి, ఎదురుగా కూడా ఉంది. ఇంకా చూసారా, ఇదంతా గడ్డేసి ఉంచితే పశువులు ఇప్పుడు వచ్చాక తింటాయి. ఇదంతా అన్ని ఎక్కువ ఆవులు ఈ గోశాలు ఉండబట్టి ఇంత పేడ అంత గత్తం తయారవుతుంది. ఇక్కడ కొన్ని ఇప్పుడు మనం చూసిన మొక్కలకు వేస్తారు, ఇంకొన్ని కావాలంటే ఎవరికైనా అమ్మడం అవి చేస్తారు. చాలా చూసారా గత్తం ఎంత ఎక్కువ ఉందో, అంటే అన్ని ఎక్కువ పశువులు ఇక్కడ ఉన్నాయి. అన్నీ మేతకి వెళ్ళడం వల్ల మనకి ఇప్పుడు కనిపించట్లేదు, కొంచెం బాగా డిమ్గా ఉన్నాయి, బాగాలేనివి ఒక మూడు మాత్రం ఉంచారు ఇక్కడ. అన్నీ ఒక 4-5 గంటలకి వస్తాయంట. చూసారా వచ్చేసరికి మేత కోసమే ఇలా గడ్డి చూసారా ఇలాగా వేసి ఉంచారు, అంత ఎర్రలన్నీ వేసి ఉంచారు. చాలా పెద్ద గోశాల ఇది చూడండి, ఎంత పెద్దది ఉందో అక్కడ కూడా అంత. ఇప్పుడు మనం చూసింది గోశాల, ఇదంతా గోపురం అన్నారు మాస్టర్ పార్వతి కుమార్ ఆయన వ్యవస్థాపకులు. దీనికి ఇవన్నీ నిర్వహిస్తున్నారు అతనే స్వచ్ఛందంగా సొంత సంకల్పంతో ఇదంతా చేస్తున్నారు. చాలా మంచి పని ఇది. మీరే ఈ ఆవులన్నిటి చేస్తారా? ఇద్దరు ఉన్నారా? రోజంతా ఇక్కడే ఉంటారా? పొద్దు 5 అయిందాక ఉంటాం. ఉదయం తెల్లారి 7 7 నుంచి 5 వరకు ఇక్కడే ఉంటారా? మంచిది. మొక్కలు గాబు లేదు లేదు, మనందరం మొక్కలాగే ఉంటాం, మనుషులమే కదా. ఏటి మొక్కలు మొక్కలు ఉడుస్తుంటారు కదా, చిన్న మొక్కలు తీసుకొస్తే అన్ని మొక్కల పనులన్నీ ఇవి చేస్తారు. ఇదంతా గోశాల చూడండి, ఎంత బాగుందో పెద్దది. ఇన్ని మొక్కలు పెంచుతున్నారంటే అంత ఓర్పుగా చేయబట్టి అందరం మేము చూడడానికి అవుతుంది. అదే చూసారు కదా సముద్ర కెరటాలు, సముద్ర ఘోష కూడా వినిపిస్తుంది. అంత ప్రశాంతత వాతావరణం, ఈ సముద్రం ఒడ్డునే ఉంది ఇది, భీములకి దాటిన తర్వాత ఉంది ఇది, నగరపాలెం దాటిన తర్వాత ఇక్కడ ఉంది శ్రీరామవనం అని. చాలా బాగుంది, అందరూ వచ్చి చూడండి. ఇక్కడ చాలా ప్రశాంతతగా ఉంది, అన్ని గుళ్ళు కూడా ఇందులో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, రామాలయం, ఆంజనేయ స్వామి, శివాలయం. చూసారా భీములు వెళ్తున్న బస్సులు, అవి సీ చూడండి ఎలా కనిపిస్తుందో కెరటాలు. సౌండ్ కూడా మనకి వినిపిస్తుంది, సీ కెరటాలు తలుక వాటర్ది శీషోర్. ఎంత బాగుందో ఇక్కడ సీ చూసారు కదా. ఇదే ఎంట్రన్స్ మనకి, ఇలాగా అగో దేవుడి నుండే ఎంట్రన్స్. ఇదిగోండి ఇటు సైడ్ లాగా ఎక్కడ చూసినా తులసి వనాలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. గుళ్ళు ఇవంతా పూల మొక్కలు. చూసారు కదా ఎంత చూడండి, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో పువ్వులు మొక్కలు.
కృష్ణుడు ఉన్నారు చూసారా. కృష్ణుడు చూడ పొన్న చెట్టు ఇంకా ఆవులు మేతకెళ్ళి వచ్చాయి, కొడుకు తాగుతున్నాయి చూసారా. ఇవాళ ఇప్పుడు వచ్చాయి చూడండి, వచ్చిన వెంటనే అన్నీ కుడుకు తాగుతున్నాయి. ఎండలో మేతకెళ్ళాయి కదా, నీళ్ళు చల్లగా ఉంటాయని అన్నీ చూసారా. ఇంకా వస్తాయి, మేత ఏటేస్తారు, జొన్నపొత్తు, మినప్పొట్టు, పెసరపొట్టు, మెత్తం తవుడు, అన్నీ నాకు 5-6 గోళ్ళు మిక్సర్ చేసేస్తాము. ఆ గోళ్ళ డబ్బా 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 వేస్తాం, అన్ని గోళాలు వేసేస్తాం, రోజు వేస్తుంటారు. అవిలాగా కుడితి తాగుతుంటాయి, కుడితి ఆ బయలు తిరిగి వస్తాయి, మీద ఈ గడ్డి, ఈ గడ్డి తింటాయి. అవును, ఈ పొద్దు కొంచెం తక్కువ గడ్డి మీద అయిపోయింది, కొంచెమే చేస్తాం. తింటున్నాయి తిరుగుతున్నాయి. ఇది చూశారు కదా, శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని పెట్టారు ఇక్కడ. హంసవనం అని దీని పేరు, చాలా బాగుంటుంది కదా. చూశారు కదా, ఇదంతా కూడా మనకి చూడండి, అంతా కొండ, ఇటు సైడ్ కొండ ప్రాంతం అంతను. ఇటు ఇలా చూసిన మధ్యలో ఒక రోడ్డే ఉంది, అంత సీ చూడండి, సముద్రం తల ఘోష కూడా మనకు వినిపిస్తుంది, అంత ప్రశాంతత వాతావరణం. ఇది భీమిలీ రోడ్డు చూసారా, వైజాగ్ నుండి ఇటు భీమిలీ రోడ్డు. మంగమవారి పేట ఉంది ఇక్కడ, భీమిలీ దాటిన తర్వాత ఇటు సైడ్ నుండి మంగమవారి పేట ఉంది, మంగమవారి పేట. దీన్ని అనుసరించే ఉంది, సీ ఎదురుగే ఉంది. ఇది హంసవనం అంటున్నారు, రామాద్రి అని కూడా అంటున్నారు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. రావాలంటే రావచ్చు అందరూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.